హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ ఆల్రౌండర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ని ఇన్స్టాల్ చేస్తున్నాను నా బైక్కి. ఈ వీడియోలో వెళ్ళే ముందు మీరు కొత్తగా నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ని అయితే నేను ఆఫ్లైన్లోనే పర్చేజ్ చేసినాను తెలిసిన చోట. ప్రజెంట్ నేనైతే కారుకి సరిపోయే రెయిన్ ప్రూఫ్ ఫిలిమ్ని అయితే పర్చేజ్ చేసినాను. ఒక సింగిల్ ఫిలిం నాకు బైక్ యొక్క రెండు సైడ్ మిర్రర్లకి అయితే సరిపోతుంది. కట్ చేసేసి బైక్ యొక్క మిర్రర్ షేపు, దాని తర్వాత మనం కట్ చేసిన మిర్రర్ షేప్ వచ్చేసి డిఫరెంట్. ఒకసారి మిర్రర్ మీద పెట్టి మనము ఏ కరెక్ట్ షేప్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో అది చూసుకొని ఒకసారి కట్ చేసుకోవాలి. మనకి రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. నేనైతే ప్రజెంట్ ఆఫ్లైన్లో ఒక నియర్లీ 200 రూపీస్కి అయితే పర్చేజ్ చేసినాను. మనకి ఆన్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, మన బడ్జెట్ని బట్టి చూసుకోవచ్చు. ఆ ఫిల్మ్ యొక్క ప్యాకెట్లోనే స్మాల్ టిష్యూ లెక్క ఒక వైప్ ఇచ్చింటారు. ఆ వైప్ని తీసుకొని టోటల్ మిర్రర్ని ఎలాంటి డస్ట్ గ్రీజ్ ఇట్లాంటివి ఏం లేకుండా క్లీన్ చేసేసేయాలి. అయితే వీడియో తీస్తున్నాను, ఆ షాప్ అతనే ఇన్స్టాల్ చేస్తున్నాడు కంప్లీట్గా. మీకు అర్థమయ్యేటట్లు చూపించడానికి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఈ ఫిలిమ్ని ఇన్స్టాల్ చేసే ముందు ఆ ఫిలిం పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. అంటే రెండు రకాల స్టిక్కర్స్ ఉంటాయి, ఒకటి గ్లాస్ మీద వచ్చేది, దాని తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత గ్లాస్ పైన నుంచి తీసేసేది ప్రొటెక్షన్ ఫిలిం. అయితే నోటిఫై చేసింటారు ఫస్ట్ ఏది ఇన్స్టాల్ చేయాలా, దాని తర్వాత సెకండ్ ఏది తీసేసేయాలని చెప్పేసి. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఇది ఇన్స్టాల్ చేసే ముందు ఫస్ట్ అయితే వాటర్ని అయితే స్ప్రింకిల్ చేయాలి గ్లాస్ సర్ఫేస్ మీద. దాని తర్వాత ఒక ఫస్ట్ లేయర్ ప్రొటెక్షన్ ఫిలిం తీసేసి కరెక్ట్గా ప్లేస్ చేసేసి దాన్ని ప్లాస్టిక్ది ఒక స్ట్రిప్ లెక్ ఇచ్చుంటాడు, దాన్ని తీసుకొని సర్ఫేస్ని అంతా ఎయిర్ బబుల్స్ లేకుండా ఎడ్జెస్ వరకు రబ్ చేయాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా ఉంటాయి. పూర్తి స్టిక్ అయ్యేంత వరకు పైన ఉన్న ప్రొటెక్షన్ ఫిలిమ్ని అయితే తీయకూడదు, ఎందుకంటే అది మనము రబ్ చేసినప్పుడు పైన స్క్రాచెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లేయర్ని అయితే తీసేసేయాలి. కంప్లీట్ ఈ రెయిన్ ప్రూఫ్ ఫిలిం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నేనైతే డిఫరెన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే రైట్ సైడ్ మిర్రర్ ఇన్స్టాల్ చేసినాము, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తున్నాము. సేమ్ ఫస్ట్ది ఎలా చేసినామో సెకండ్ కూడా అలాగే. బైక్ ఉన్న వాళ్ళకైతే ఇది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఈ రెయినీ సీజన్స్లో మనం డైలీ కమ్యూట్లో, తర్వాత లాంగ్ జర్నీస్లో, షార్ట్ జర్నీస్లో మనము ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటాము. ఫుల్లో రెయిన్ వచ్చినప్పుడు అస్సలు బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయని చెప్పేసి మిర్రర్లో అస్సలు కనపడవు. ఈ చిన్న ఫిల్మ్ ఇన్స్టాలేషన్ కూడా మన రైడింగ్ సేఫ్టీకి ఎంతో కొంత ఉపయోగం అయితే పడుతుంది. ప్రజెంట్ ఆల్రెడీ ఒక 5 మినిట్స్ నుంచి రైన్ పడుతూ ఉంది. నేను అది వీడియో తీద్దామని చెప్పేసి కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత వీడియో చూపిస్తున్నాను. ఇక్కడైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ రెయిన్ ప్రూఫ్ ఫిలిం ఇన్స్టాలేషన్ గురించి. ఈ వీడియో డెఫినెట్గా చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.
ఉంటుంది.